నువ్వు చాలా శక్తివంతుడిగా ఉండి ఒక చిన్న వీక్నెస్తో పోరాడుతుంటే ఒక చిన్న వీక్నెస్ నిన్ను గుంజేస్తూ ఉంటే నువ్వు అడ్రస్ చేయాల్సింది ఆ చిన్న వీక్నెస్ని పెద్ద స్ట్రెంగ్త్ నేను కాదు ఇంకో మాట కూడా చెప్తాను చాలామంది స్ట్రెంగ్త్ ఉన్నది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకుంటారు అక్కడే పడిపోతూ ఉంటారు చాలాసార్లు అక్కడే పడిపోతూ ఉంటారు కాబట్టి మన లైఫ్ మారు మనసు పొందినంత మాత్రాన్న అయిపోలేదు బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చింది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మొన్న ఈ మధ్యన ఒక కుర్రోడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే అన్న నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బాగా శోధనలు ఎక్కువైపోయినాయి కష్టాలు ఎక్కువైపోయినాయి ఎట్లాగన్నా వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నా అన్నాడు వాడికి నేను ఒకటే ఒక జవాబు ఇచ్చిన అదే క్రికెట్ గ్రౌండ్లో టెన్షన్లో ఉండేది చుట్టూ బలాల మీద కూర్చునేటువంటి ఆడియన్సా బ్యాటు పట్టుకొని పిచ్చి మీద ఉన్న బ్యాట్స్మెన్ అన్న అన్న బ్యాట్స్మెన్ అన్న ఆడియన్స్కి ఏముంటుంది టెన్షన్ కూల్ ఉంటారు వాళ్ళు చప్పట్లు కొడతారు అంతే టెన్షన్ ఉండేది నువ్వు ఎంతకీ ఆడియన్స్లో ఉన్నవాడువా బ్యాట్స్మెన్ అన్నా బ్యాట్స్మెన్ని అన్నాడు నీకు టెన్షన్ ఒక్కటే దమ్మి అవుట్ అయిపోతే చాలు అవుట్ అయిపోతే ఇక్కడ నీకు టెన్షన్ ఉండదు సింపుల్ ఇంటికి వెళ్ళిపోవచ్చు సుకూన్ బాధ ఉండదు తర్వాత టెన్షన్ అయితే ఉండదు మరి అవుట్ అవ్వడానికి నీకు ఇష్టమేనా అన్నా అది లేదన్నాను మరి టెన్షన్ పడవు మంచిదే కదా బాయ్ నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావు టెన్షన్ ఉంటుంది అయితే అలాంటి టెన్షన్తో కూడినటువంటి జీవితం ఒక ఆయన జీవితం మేము ముందు పెడతాం ఆయన మంచోడు భవి చాలా మంచోడు యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఒక మంచి రాజు అని చెప్పాలి కానీ ఆయనకు కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి ఆ వీక్నెస్లే తన జీవితాన్ని ఏం చేసిందో మనం చూద్దాం ఆయన పేరు యహోషపాత్ యహోషపాత్ యూదా దేశాన్ని పరిపాలించినటువంటి నాలుగో రాజ్యం అంటే యోధా దేశం అంటే ఏంటి అంటారేమో మన ఆంధ్ర తెలంగాణ ఎలా విడిపోయిందో సొలో సులోమం తర్వాత ఇస్రాయల్ రెండు మొక్కలుగా విడిపోయింది ఒక మొక్కనేమో ఇస్రాయేల్ అన్నారు ఇంకో మొక్కనేమో యోధా అన్నారు ఇస్రాయెల్ పెద్దది యోధా చిన్నది కానీ చివరికి మిగిలింది యోధానే ఆ యోధా దేశంలోంచే యేసు ప్రభువారు వారు వచ్చి రావటం జరిగింది ఇస్రాయేల్ అనేది కనుమరుగైపోయింది జనాల్లో కలిసిపోయారు ఇక లేదు అది అది పరిస్థితి అయితే ఆ యూధాని పరిపాలించినటువంటి నాలుగో రాజు యహోషపాత్ యూధా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో న ముగ్గురు రాజులకి ఎక్కువ ప్లేస్ ఇచ్చారు అంటే బైబిల్లో అంటే వాళ్ళ గురించి ఎక్కువ రాశారు కొంతమంది గురించి ఒకటి రెండు వచనాలు రాశారు కొంతమంది గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది కానీ ఈ ముగ్గురు రాజులు హిజ్కియా జోషియా యహోషపాత్ వీళ్ళ గురించి అధ్యాయాలు అధ్యాయాలు రాసుకుంటూ వచ్చారు అయితే యహోషపాత గురించి ఫైవ్ చాప్టర్స్ ఉన్నాయి బై బైబిల్లో మొదటి రాజులు ఇరవై రెండు రెండో దినవృత్తాంతములు పదిహేడు నుంచి ఇరవై ఈ భాగంలో మనకి ఈ యహోషపాత గురించి ఉంటుంది ఈయన ఆశా కుమారుడు ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగేస్తాను క్రీస్తు పూర్వం ఏడు వందల డెబ్భై మూడు నుంచి ఎనిమిది వందల నలభై ఎనిమిది దాకా ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ఆయన ముప్పై ఐదేళ్ళప్పుడు రాజయ్యాడు అరవై ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు అది ఈయన యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పక్కనున్నటువంటి ఇస్రాయిల్ని పరిపాలిస్తుంది ఆహాబు అంటే ఇస్రాయలీల్ని పరిపాలించినటువంటి దరిద్రమైన రాజుల్లో ఒక రాజు దరిద్రమైనడు ఆహాబ్ అనమాట మంచి రాజుల్లో ఒక రాజు జహోషపాతి అయితే చెడ్డ రాజుల్లో ఒక రాజు అహాబ్ అనమాట అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పరిస్థితి అయితే మన జీవితంలో ఏం మంచి ఉన్నది అనే దాని గురించి ఆలోచించదలుచుకోవట్లేదు మనము ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాం ఎక్కడ పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం యహోషపాతు ఎందుకు మంచోడు అని అన్నామంటే ఆయన ఏది చేయాలన్న ప్రార్థన చేసేవాడు ఏది చేయాలన్నా దేవుడిని అడిగేవాడు దేవుడు మార్గంలో నడిచిన వాడు అనుంది కానీ అంత మంచోడు కూడా ఎందుకు గలీజ్ అయిపోయాడు ఎందుకు తన జీవితం తన కుటుంబం తన తర్వాత చాలా దరిద్రమైన పరిస్థితికి వెళ్ళిపోయింది అది మనం ఈరోజు తెలుసుకుందాం నేను ఇందాక ఉపయోగించినటువంటి పదం ఉందే కాంప్రమైజ్ అదే ఈయన కూడా పడ్డాడు రాజీ పడ్డాడు రాజీ పట్టం అంటే ఏంటి ఎక్కడ రాజీ పడ్డాడు వాటిని ఇప్పుడు మనం చూడటానికి చేద్దాం మనం అసలు యహోషపాతు చాలా దైవికమైనటువంటి వ్యక్తి అన్నాం కదా ఒక వచనం చూస్తే మీకు అర్థమైపోతుంది దినవృత్తాంతములు రెండో గ్రంథం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు అధ్యాయాలు బాగా రిఫర్ చేస్తాను మీ దగ్గర ఒకవేళ బైబిల్ ఉంటే దాన్ని తీసి చూడండి నేను చదివేది కనుక మీరు చూస్తే కనుక ఇంకా ఈజీగా అర్థమవుతుంది దినవృత్తాంతములు రెండో గ్రంథం పదిహేడో అధ్యాయం మూడో వచనం యోహోవ అతనికి సహ అతనికి సహాయుడై ఉండగా యహోషపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు ఇన్ని విషయాలు ఉన్నాయి చూడండి యహోవా తనకి సహాయకుడై ఉండగా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు మార్గంలో ఉన్నాడు తన తండ్రి అయినటువంటి దావీదు ప్రారంభించిన దినముల్లో నడిచిన మార్గం ముందు నడిచాడు అంతేకాదు తన దేశంలో ఉన్నటువంటి విగ్రహాలని పడగొట్టేయటం అవన్నీ చేశాడు ఎప్పుడైనా ప్రవక్త వచ్చే నువ్వు చేస్తుంది తప్పు అంటే కోపం తెచ్చుకోలేదు అవునా అని పాజిటివ్గా తీసుకొని రైట్ చేసుకునేవాడు ఎప్పుడైనా టెన్షన్ ఉంటే కనుక ఆయన ప్రార్థన చేసేవాడు యుద్ధ భూమిలో శత్రువులు వచ్చి కూర్చొని ఉంటే మనవాడు ప్రార్థన చేసి ప్రోవా నువ్వేం చెప్తా నేను అది చేస్తా అని అన్నాడు గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి బాగా దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి అయితే మనం ఈరోజు ఆలోచిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి జబ్బు ఈయన కూడా పట్టుకుంది ఏంటి అని అంటే రాజీ రాజీ ఈ రాజీ పట్టడం అనేది మనలో చాలామంది నాశనం చేస్తుంది బాయ్ ఇప్పుడు దీన్ని మన జీవితంలోకి అప్లై చేద్దాం మీలో కొంతమంది వేరే వాళ్ళ గురించి మాట్లాడితే లేదా మీ గురించి మీరు మాట్లాడుకుంటే ఏమని చెప్తారు తెలుసా అనా నేను బాగా పాటలు పాడతానన్నా అరే స్కిట్లు నేను నేనేస్తే అసలు కరెక్ట్గా క్యారెక్టర్కి తగినట్లు ఉంటానన్నా బైబుల్ నేను రోజు ఇక పొద్దున్నే ఒక అధ్యాయం చదువుతా రాత్రి రెండు అధ్యాయాలు చదువుకుంటే కానీ పడుకున్నాను తర్వాత నేను యూత్ మీటింగ్ ఏదైనా జరిగిందనుకో ఖచ్చితంగా ఉంటానా ఖచ్చితంగా ఉంటా ఇవన్నీ మంచి ఇవన్నీ మీకు ఉండొచ్చు నో ప్రాబ్లం అయితే మీలో కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి బాగా ఆ సమస్యలు ఐదు పీస్లో కనబడతాయి ఐదు పీస్ ఏంటా పీస్ అంటారేమో ఒకటి ద ప్లేసెస్ యు గో నువ్వు చర్చ్కి వెళ్తావు యూత్ మీటింగ్కి వెళ్తావు పాటలు పాడతావు స్కిట్లో ఉంటావు క్వయర్లో ఉంటావు అన్నీ ఉంటాయి బాగా కానీ కొన్ని నువ్వు జాగాలకు వెళ్తావు ఆ నిన్ను నిన్నెవరినో చూస్తారేమో అనేటువంటి భయం కూడా నీకు కూడా ఉంటుంది అది ఎందుకు జరుగుద్ది ఇది ఒకటి ఇక రెండోది ద పీపుల్ యు ఆర్ క్లోజ్ విత్ ఎవరితో అయితే నువ్వు జిగిరీ దోస్త్ చేస్తూ ఉంటావు వాళ్ళతో నీకు సమస్య ఉంటుంది ఎందుకు అట్లా చేస్తావో తెలుదు రెండోది ప్లేసెస్ మూడోది మీలో చాలామందికి మీరు చూసే పిక్చర్స్ అంటే సినిమాల ఒకర్లా మొబైల్లో చూసేటువంటి వీడియోలు అవ్వచ్చు లేకపోతే వీడియోలు కాకపోతే బొమ్మలు కావచ్చు మొదటిది ప్లేస్లు రెండోది పీపులు మూడోది పిక్చర్లు ఇక నాలుగోది మీకున్నటువంటి ప్యాషన్స్ మీకున్న కోరికలు ఇది మిమ్మల్ని పడగొట్టే అవుతాయి వీటినన్నిటినీ బేస్ చేసుకునే ఐదోదోట ఉంటుంది మీ ప్రొఫైల్ మీ వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏముంటుంది మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఏం పెట్టుకుంటారు మీ ఐడెంటిటీ ఉండాలనుకుంటారు కన్సీల్ చేయాలనుకుంటారా రివీల్ చేయాలనుకుంటారా దాచిపెట్టాలనుకుంటారా చూపించాలనుకుంటారు ఇది భయంకరమైన విషయాలు నువ్వు చిన్న విషయంలో రాజీ పడతావు అది పెద్ద భయంకరమైన సమస్యకి దారితీస్తుంది మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం చేప పట్టడానికి వెళ్తానికి ఇంత పెద్ద చేపకి ఇంత పెద్ద ఎర్ర తీసుకెళ్ళరు ఇంతది తీసుకెళ్తాడు ఇంతది ఇంత దాన్ని ఉపయోగిస్తే ఇంత పెద్ద చేప దొరుకుతుంది ఇంకా అంతకంటే పెద్దది కూడా దొరుకుతుంది పెద్ద సింహాన్ని పట్టుకోవాలనుకుంటే ఇంకో పెద్ద సింహాన్ని తీసుకెళ్ళరు ఒక చిన్న మేక పిల్లని తీసుకెళ్తారు ఆ విషయం అర్థం పెద్ద టైటానిక్ పడవ అది పడిపోవడానికి కారణం చిన్న తప్పు చిన్న తప్పు దానికి ఉపయోగించినటువంటి మెటల్లో ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉపయోగించిన మెటల్ మంచిది కాదు అదే గుద్దుకుంది ఐస్ ఐస్ కొండ పగలగొట్ల టైటానిక్ని దాంట్లో ఉపయోగించిన రాంగ్ మెటీరియల్ పడగొట్టేసింది సంశోను చాలా శక్తివంతుడు చిన్న కాంప్రమైజ్ అయ్యాడు పడిపోయాడు పడిపోయాడు మై ఫ్రెండ్స్ కాంప్రమైజ్ ఇట్ ఈస్ కెటాస్ట్రాఫిక్ నువ్వు కనుక రాజీ పడితే అది నిన్ను నాశనం చేస్తుంది ఇది బాయ్ గుర్తుపెట్టుకో కాంప్రమైజ్ అన్న దాన్ని మేము మీద పెట్టాను సార్ అసలు ఎహోషోపాత్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు ఎట్లా అయ్యాడు ఇది మీకుండేటువంటి ప్రశ్న నేను ఇందా చెప్పాను కదా కాంప్రమైజ్ అనేది పెద్ద విషయంలాగా రాదు చాలా సింపుల్గా వస్తుంది ఒక క్యాజువల్గా కాంప్రమైజ్ స్టార్ట్స్ వెరీ క్యాజువల్ చాలా క్యాజువల్గా అసలు కాంప్రమైజ్ అనేది ఎలాగ జహోషపాత్ లైఫ్లో వచ్చిందో తెలుసుకోవడానికి అసలు ముందు మనం కొంచెం బేసిక్ చూద్దాం అధ్యాయం ఒకటి రెండు వచనాలు తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యహోషపాత్ రాజయ్ ఇస్రాయిల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలస బలపరుచుకున్నాను అతడు యోదా దేశములోని ప్రాకారం ప్రాకారములు ప్రా ప్రాకారపులు అన్నిటి అందును సైన్యములను ఉంచి యూధాదేశం అందు తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయేము పట్టణం పట్టణములు ఎందును కావలి బలములు ఉంచారు అంటే చుట్టూ పక్కడ్బందీ చేసుకున్నాడు ఇంకెవ్వరు కూడా ఆయన దగ్గరకు రాలేరు ఇది యహోషబాద్ చేసిన పని పదేడో అధ్యాయం పదిహేడు ప పంతొమ్మిది వచనాలు చూద్దాం బెన్యామీలులో ఎల్యాదు అను పరాక్రమశాలి ఒకడుండెను వీని యొద్ద వింటిని కోడెమును పట్టుకొని వారు రెండు లక్షల మంది ఉండేరు రెండో వాడు ఎహాజాబాదు వీని యొద్ద లక్షా ఎనభై వేల మంది యుద్ధన్న యుద్ధ సన్నద్ధులు ఉండేది అర్థం ఉందండి ఒక పక్కన రెండు లక్షల మంది ఒకటి దగ్గర ఉన్నాడు ఇంకో పక్కన లక్ష ఎనభై వేల మంది ఉన్నారు రాజు యోధా అంతట నుండి ప్రాకారపు పురములలో ఉంచిన వారు కాక వీరి రాజు యొక్క పరివారంలో చేరిన వారే ఉండేది చాలామంది ఉన్నారు కాబట్టి యహోషపాతు చాలా స్ట్రాంగ్ యోధా దేశం పక్కడ్బందీగా ఉంది ఒకవేళ కనుక ఇస్రాయేల్ దేశపు రాజు ఆహాబ్ గనుక యోధా దేశం మీదకి వస్తే చిత్తు చిత్తుకు ఓడిపోతాడు ఇంకేం లేదు వాడిని మసి చేసేటమే అలా ఉంటుంది అయితే ఆహాబ్ చాలా తెలివి వెళ్ళాడు యోధా దేశం మీదకి యుద్ధానికి రా రా చూసుకుందాం ఆ నండ్ల మనోడ నెమ్మదికి ఒక చిన్న ఎర్రేసాడు ఏమి ఎరేసాడంటే బాబు జహోషాద్ మీ తాత నా తాత మనంతా ఒక్కళ్ళమే కదా నా కూతురిని నీ కొడుక్కిస్తాను బాయ్ చేసుకోవచ్చు కదా అని అన్నాడు ఇది విషయం ఆహాబు జెసిబేల్ ద్వారా తనకు పుట్టినటువంటి అతల్యాని యహోషాపాతు కుమారుడికి జహోరామ్ ఆయనకి వియానికి అడిగాడు పెళ్లి చేసుకుంటావాని ఆ విధంగా అడిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వెంటనే జరగలేదు కొన్ని సంవత్సరాలకి యోహోషపాతు భోజనానికి వచ్చాడు పద్దెనిమిదో అధ్యాయం మూడో వచనం ఇస్రాయేలీ రాజైన అయిన ఆహాబు యోధా రాజైన యహోషాపాత్ను చూచి నీవు నాతో కూడా గిలాద్ రామాత్కిలా రామాత్గిలాదునకు వచ్చేదవా అని అడగగా యహోషపాతు నేను నీ వాడను నా జనుడు నీ జనులు మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను చూసారా ఎంత కథ అన్నా పెళ్ళి ఫిక్స్ చేశాడు భోజనాలు పిలిచాడు ఖతర్నాక్ ఫుడ్ పెట్టాడు అయ్యా నాకు సిరియా మీదకి ఇద్దంకి వెళ్ళాలి నేను అన్న వస్తావు అన్నాడు ఏ బలి ఎందు అని నువ్వు నా దోస్తువే దాపదా నీ కష్టమే నా కష్టం నీ సమస్యే నా సమస్య చలో బాయ్ ఎంత సింపుల్గా వేసి పడేశాడు చూడండి దట్స్ సింపుల్ శాటన్ ఎప్పుడు కూడా మన దగ్గరికి రే చూసుకుందాం రా అని రాడు దోస్తుతానంకి వస్తాడు ఆయన ఎప్పుడు వచ్చినా దోస్తానకి వచ్చి చాలా కుయుక్తితో పడేస్తాడు ఆయన బయటికి ఏమీ తప్పులాగా కనబడదు ఏ పర్లేదు బాయ్ కూల్ వచ్చేసాయి దీంట్లో ఏముంది చాలా చిన్న విషయం జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్ అంతే అని పట్టుకొనిలాగా వచ్చేసాడు అంతే అలాగ పడేస్తాడు యహోషపాతు ఎంతో భక్తి కలిగి ప్రార్థన చేసేటువంటి యోధా రాజు ఆహాబు ఇస్రాయల్ని పరిపాలించేటువంటి దరిద్ర రాజుల్లో ఒకడు తాను ఆ దరిద్ర రాజు యొక్క ఉచ్చులో పడిపోయాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒక మంచోడు ఒక చెడ్డోడు కలిస్తే చెడ్డోడిని మంచోడు చేయటం కష్టం చాలా ఎప్పుడో కానీ జరగదు కానీ చెడ్డోడు మంచోడిని పాడు చేయటం చాలా సులభం ఓడగొట్టడం చాలా సులభం పడేయటం చాలా సులభం మంచోడు కదా ఈడు మోసం చేయలేడు మంచోడు కదా ఈడు అబద్ధాలు ఆడావు మంచోడు కదా ఈడు యథార్థంగా ఉంటాడు ఈడు చెడ్డోడు కదా ఆవును పడగొట్టేలా ఉంటాడు కాబట్టి ఈజీగా పడేస్తూ ఉంటాడు చూడండి యహోషపాతి ఏం చేశాడు పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనం తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యహోషోపాతు ఆహాబుతో బియ్యముందను జస్ట్ సింపుల్ ఆయన దేవుడు బాగా అన్ని ఇచ్చేశాడు ఘనత ఉంది ఆనర్ ఐశ్వర్యం ఉంది కానీ ఎందుకు రాబాయి ఇంత చిన్నదానికి వెళ్ళిపోయావు ఇంత చిన్నదానికి అయితే యహోషపాతు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ కూడా నేను యూత్ కలుపుతాను ఒక పని చేశాడు అనా నేను వస్తాను కానీ నీతో పాటు వస్తాను సిరియా మీదకి యుద్ధానికి వస్తాను కానీ మన ప్రవక్తను అడుగుదాం నేను ఎప్పుడు ఏదైనా చేస్తే ప్రవక్తను అడుతానంటే ఆహా బుద్ధాన్ దేవుందే అని ఒక నాలుగు మంది తెచ్చాడు ఒక కాదు నాలుగు వందలు అర్థమైందేవి ఈ నాలుగొందలు ఏంటంటే తందాన తాన బ్యాచ్ అనమాట రాజా నువ్వు వెళితే గెలుస్తావు రాజా నీ అంత తోడ్లేడు అనే టైప్ జోషపాత్ పాపం అప్పటికీ దైవభక్తి కలిగిన వాడు కదా అన్న వీళ్ళు కాదన్నా యహోవా ప్రవక్త ఎవరినన్నాడా అంటే ఒకడున్నాడయ్యా ఆడు వేస్ట్గాడు ఎప్పుడు నాకు అగేన్స్టే చెప్తాడు అడుద్దంటే లేదు లేదు ఆ అంటే వాడు చెప్పాడు స్ట్రెయిట్గా చెప్పాడు అయ్యా మీరు యుద్ధానికి వెళ్ళండి గెలుస్తారు కానీ ఆహా గెలవడు చచ్చిపోతాడాడు గెలవటం ఏంటి చచ్చిపోవటం ఏంటి అని అన్నాడు కానీ మీకోసిన తెలుసా ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎగ్జాక్ట్గా అయితే మీలో కొంతమంది ఎలా ఉంటారంటే ఉచ్చులో పడిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయటం మానేస్తారా మానరో మీలో చాలామంది రిలేషన్స్లో పడిపోయి అన్న ఇది దేవుని చిత్తం కాదు మీరు అడగండి నువ్వు రిలేషన్లో ఉంటే దేవుని చిత్తం అడిగేది ఇప్పుడు నీకో చిత్తం ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు ఎలా చెప్తాడు నువ్వు ఓపెన్గా ఉంటే దేవుడు నీకు చెప్తాడు నువ్వు ఆల్రెడీ ఒకరితో లింక్ వేసుకొని ఆ ప్రభా ఏమంటావా అని అంటే ఏం చెప్తాడు ఆయన చెప్తే నీకు ఏమన్నా అర్థం వద్దా చెప్తే నువ్వు ఏమన్నా వింటావా ఇప్పుడు నీకు అర్థమైందా ఇక్కడ ఉన్న పరిస్థితి అది మనోడు టైఅప్ అయిపోయాడు ఆ ప్రార్థన చేస్తావు అన్నాడు నేను గెలుస్తానా లేదా అని అప్పుడు టైఅప్ అయిపోయిన తర్వాత ఉంది గోడేదేముంది ఉంది ఏమంత మనలో చాలా మంది ఆ టైంలో ఉంటాడు అయితే మనోడు వెళ్తే నువ్వు గెలుస్తావు అని అన్నాడు గెలుస్తావు అన్నాడు కదా కాబట్టి యుద్ధానికి వెళ్దాం అని అన్నాడు అంటే మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా లౌకికంగా ఏమన్నా మంచిది ఉంటే కనుక దాన్ని హైలైట్ చేస్తాం అనా ఆడ బిలీవర్ అన్నా అనా ఆమె బిలీవర్ అన్నా మంచివాళ్ళు అన్నా ప్రార్థనకు వస్తారు నేనంటే బాగా ఇష్టం చాలా కోఆపరేటివ్గా ఉంటారు ఇవన్నీ ఎందుకు పోయా ఇవన్నీ ఇంత ఇంత అవసరమా ఇంత అవసరమా ఇంత నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా దేవుని చిత్తం చేసేటప్పుడు ఇన్ని చెప్పాలా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకే లోన టెన్షన్ ఉందని అర్థం లేకపోతే మాట్లాడు నువ్వు స్ట్రేట్ చెప్తున్నాను నీకు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకే డౌట్ ఉందని అర్థం డౌట్ లేనోడు ఒక్క మాట చెప్తాడు అనా ఇది దేవుని చిత్తం అంతే ఎందుకు ఎట్లా ఇవన్నీ మనకు అనవసరం అది విషయం అయితే నీకు డౌట్ ఉంటే కనుక నువ్వు చాలా కారణాలు చెప్పాలన్నమాట చాలా సాతనుడు అరే నువ్వు తాగుబోతు అవ్వాలరా అని అండవు అరే నువ్వు పాండెడిక్ట్ అయిపోవాలరా అని అండవు అని నువ్వు నలుగురు అమ్మాయిలు రేపు చేసి ముగ్గురు చంపాలిరా అని అండవు అని ఏమని చెప్తాడు తెలుసా సాత్ అన్నాడు చూడండి ఆయన లాగే పద్ధతి ఆహాబ టైప్ అనమాట అనా సాయంకాలం పార్టీకి వస్తావు వద్దులే నువ్వు తాగొద్దు తమ్జప్ తాగు నువ్వు అంతే నాకు తెలుసా నీ సంగతి అని నీ సంగతి మాకు తెలియదు అనుకున్నావా నువ్వు ముట్టావు దా థమ్జప్ తాగు చాలంతే కూర్చో మాతో పాటు కూర్చో అంతే అక్కడికి తర్వాత అన్న ఒక్క దమ్ము అన్న సిగరెట్ తాగు వద్దులే ఒక్కసారి ఒకసారి దమ్ము వదిలే అంతే జస్ట్ ఫన్ అన్న రిలాక్స్ అవ్వడానికే అంతే ఆ తర్వాత చిన్న పెగ్గన్నా నువ్వు ఓర్గా తాగేసేయద్దు ఫుల్ అయిపోద్దు జస్ట్ వేసుకొని వెళ్ళిపోవు ఒక మూమెంట్ కోసం ఎంజాయ్ చేయి అంతే ఇంకంతకంటే ఖతర్నాక్ విషయం చెప్పంటావా నువ్వు చదువుకుంటా ఉంటావు లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉంటావు సడన్గా గుర్తొస్తారు ఎవరు సడన్గా గుర్తొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా ఏ ఒక చాట్ చేయొచ్చు కదా ఒక ఫైవ్ మినిట్స్ చాలు చాట్ ఎక్కువ కర్లా ఫైవ్ మినిట్స్ చాట్ చాలు మనం ఫైవ్ మినిట్స్ చాట్ కోసం పోతాం ఎప్పుడు బయటపడతామో తెలియదు క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది ఫైవ్ మినిట్స్ చూద్దాం అనుకుంటాం ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు ఇది పరిస్థితి శాటన్ మనల్ని పక్కతో పట్టించడానికి పెద్దదాన్ని చూపించడు చాలా చిన్నది చూపిస్తాడు చాలా క్రిటికల్గా ఏం చూపించడు క్యాజువల్గా చూపిస్తాడు కఠినతరమైనదిగా చూపించడు చాలా సులభతరంగా చూపిస్తాడు ఏ ఒక్క మాట చెప్పంటావా పవిత్ర జీవితం జీవించడం ఈ లోకంలో చాలా కఠినతరం పాప జీవితం జీవించడం చాలా చాలా సులభం నేను ముందే చెప్తున్నా ఇట్లా దాపరికాలు ఏమీ లేవు పక్క పవిత్ర జీవితం జీవించడం కఠినం పాపపు జీవితం జీవించడం సులభం సాతానుడు పాపంలోకి లాగటం సులభం అరే పవిత్ర జీవితం జీవించరా అని దేవుడు నీకు చెప్పడం నీ కష్టం ఇంతమంది చెప్పాలా ఎన్ని మీటింగులు పెట్టాలి అరే ఒక్క మాట చెప్తాను బాయ్ పాడైపో అని ఎవడన్నా మీటింగ్ పెడతాడా ఎవ్వడబెట్టడు బాగా అని మీటింగ్ పెడతారు దాంతోనే అర్థం అవుతుంది కదా మనకు బతికేలా ఉంటుందో మొట్టమొదటి కాంప్రమైజ్ ఈజ్ కెటాస్ట్రాఫిక్ రాజీ పడటం అనేది పూర్తి నాశనాన్ని దారితీస్తుంది కాంప్రమైజ్ స్టార్ట్స్ వెరీ క్యాషువల్ రాజీవ్ పడతం అనేది చాలా చిన్న విషయంతో స్టార్ట్ అవుద్ది చిన్న విషయంలో స్టార్ట్ అయిన కాంప్రమైజ్ నొక్కి పడేస్తుంది భయాన్ని తొక్కేస్తుంది కాంప్రమైజ్ క్రషెస్ యూ త్రూ రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ హ్యాబిట్స్ చెడు అలవాట్లు చెడు సంధ సంబ సంబంధాలతో తొక్కిపడాస్తుంది